హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ హాట్లో అప్లోడ్ చేశాను కదా ఇది వచ్చేసి మార్బుల్ ఎఫెక్ట్ కేక్ అంటారనమాట సో ఈ కేక్ డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో మీలో ఎవరైనా కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఈ కేక్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఈ కేక్కి మనం ఏ ఫిల్లింగ్ వేసుకుంటాము ఎలా డెకరేట్ చేసుకుంటాము ఈ ఎఫెక్ట్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో చూసిద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే మనము వెనీలా కేక్ బేస్ని తీసుకోవాలండి సో మీకు కావాలి అనుకుంటే చాక్లెట్ కేక్ బేస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే అది మీ చాయిస్ అనమాట యాక్చువల్గా అయితే వెనీలా కేక్ బేస్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మనము వైట్ ఫారెస్ట్ కేక్ కానీ మిల్కీ బటర్ స్కాచ్ కానీ బటర్స్కాచ్ కానీ లోపల ఫిల్లింగ్ మనం ఏ కేక్ చేసుకున్నా సరే బయట కేక్ మాత్రం మనకు ఆ ఎఫెక్ట్ వేసుకోవచ్చు అనమాట కాకపోతే మార్బుల్ ఎఫెక్ట్ కేక్ అనుకోండి వైట్ చాక్లెట్ కేక్ అని మనం ప్రిపేర్ చేసుకుంటాం ఓకేనా సో ఫస్ట్ని నేను వెనీలా కేక్ తీసుకున్నాను కదా వెనీలా కేక్ లోపల ఫిల్లింగ్ మనం వైట్ చాక్లెట్ వేసుకుంటాం అనమాట వైట్ చాక్లెట్ గనాష్ ఇంకా వైట్ చాకు చిప్స్ ఓకేనా సో ఇక్కడ నేను త్రీ లేయర్స్లో కట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ చాక్ ఉంది కదా అది మనకి కొంచెం షార్ప్గా జిగ్ జగ్ ప్యాటర్న్లో ఉంది కదా అది వచ్చి నా చేతికి తగిలి కట్ అయింది అనమాట సో చిన్న చిన్నది అది కట్ అయిందని అనిపించింది కా కనిపించట్లేదు ఎప్పుడు తెలుస్తుందంటే గిన్నెలు తోమినప్పుడు ఆ టైంలో తెలుస్తుంది అనమాట సో కొంచెం మంట కొడుతూ ఉంటుంది ఇంకా తర్వాత అంటే పెద్దగా కట్ అవ్వలేదు జస్ట్ లైట్గా కట్ అయింది అనిపించింది అనమాట అంతే ఇంకా తర్వాత ఇప్పుడు కేక్ నైసింగ్ స్టార్ట్ చేశాను కదా నార్మల్ షుగర్ వాటర్తోనే నేను సోక్ చేసుకుంటున్నాను షుగర్ వాటర్ కూడా నేను కూలింగ్ తీసుకుంటున్నాను అబ్జర్వ్ చేశారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లెయిన్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి ఇంకా విప్పింగ్ క్రీంలో మనము షుగర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎసెన్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ప్లెయిన్ విప్పింగ్ విప్పింగ్ క్రీమేనండి సో దీన్ని బాగా విప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా సో దాన్ని తీసుకొని ఇప్పుడు నేను ఐసింగ్ అయితే చేసుకుంటున్నాను కస్టమర్ మనకి ఏం ఏం అడిగారంటే మిల్కీ బటర్ స్కాచ్ కేక్ కావాలి అని చెప్పారనమాట నార్మల్గా ఈ మార్బుల్ ఎఫెక్ట్ కేక్కి వైట్ చాక్లెట్ కేక్ అని చెప్పి అంటారు సో ఆ చా వైట్ చాక్లెట్ కేక్ ఫిల్లింగ్ ఓన్లీ వైట్ చాక్లెట్ గనాష్ ఇంకా వైట్ చాక్లెట్ చిప్స్ మాత్రమే ఉంటుంది ఓకేనా సో కాకపోతే కస్టమర్ మనకి మిల్కీ బటర్ స్కాచ్ చేసేసి బయట డెకరేషన్ వచ్చేసి మార్బుల్ ఎఫెక్ట్ కావాలని చెప్పారనమాట సో దానికోసం నేను ఫస్ట్ లేయర్లోని బటర్స్కాచ్ సాస్ ఇంకా బటర్స్కాచ్ నట్స్ యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా సోక్ చేసుకుంటున్నాను సెకండ్ లేయర్లో ఇప్పుడు నేను వైట్ చాక్లెట్ ఘనాష్ ఇంకా వైట్ చాక్లెట్ చిప్స్ అనేవి యాడ్ చేసుకుంటానమాట సో మనం మిల్కీ బటర్ స్కాచ్ అనే పేరులోనే మనకు తెలియాలి అంటే మిల్క్ మిల్కీ అంటే మనం వైట్ చాక్లెట్ యాడ్ చేయాలి బటర్స్కాచ్ అంటే బటర్ స్కాచ్కి సంబంధించి యాడ్ చేసుకోవాలన్నమాట సో అదే పావు కిలో కేక్ అయినా సరే బెంటో కేక్ అనుకోండి మీరు టూ లేయర్స్ తీసుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తారు బటర్ బటర్స్కాచ్ సాస్ యాడ్ చేస్తారు వైట్ చాకో చిప్స్ వేస్తారు ఓకేనా వైట్ చాక్లెట్ ఘనాష్ వేస్తారు బటర్స్కాచ్ నట్స్ వేస్తారనమాట సో సింగిల్ లేయర్ కనుక వచ్చినట్టు అయితే మనకి ఫిల్లింగ్లోని ఓకేనా సో ఇక్కడ ఎలాగో టూ లేయర్స్ ఉంటున్నాయి త్రీ లేయర్స్ కదా మనకి టూ లేయర్స్లో ఫిల్ చేస్తాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ లేయర్లోని బటర్స్కాచ్ సెకండ్ లేయర్లోని నేను ఇక్కడ వైట్ చాక్లెట్ ఘనాష్ని యూజ్ చేశాను అదే ఓన్లీ వైట్ చాక్లెట్ కేక్ని మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం టూ లేయర్స్ కూడాను వైట్ చాక్లెట్ ఘనాష్ వైట్ చాకో చిప్స్ మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా వైట్ చాకో చిప్స్ ప్లేస్లోనే మనము వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటారు కదా సో దాన్ని కూడా మనం తురిమి వేసుకోవచ్చు సేమ్ టేస్టే వస్తుంది చాకో చిప్స్కి కూడాను ఓకేనండి మీలో ఎంతమంది ఈ కేక్ని ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ ఉంటాయండి సో మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ బటన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫస్ట్ లేయర్లో బటర్స్కాచ్ సాస్ వేసానని చెప్పాను కదా ఇప్పుడైతే నేను వైట్ చాక్లెట్ ఘనాశని వేసుకుంటున్నాను ఓకేనా సో వైట్ చాక్లెట్ గణాష్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వైట్ చాకో చిప్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాము సో నేనైతే ఫిల్లింగ్కి చాకో చిప్స్ కానీ స్కాచ్ నట్స్ కానీ కొంచెం ఎక్కువగానే వేస్తానండి ఎందుకంటే ముందు వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ చాలాసార్లు కొంచెం అవి ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే ఒక్కొక్క పీస్లోనే మనకి చాలా తగలటము టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కస్టమర్ తింటుంటే కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఓకేనా ఇప్పుడు నేను థర్డ్ లేయర్ వేసుకొని షుగర్ సిరప్ వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను క్రమ్కోట్ అయితే చేయట్లేదండి డైరెక్ట్గా ఫినిషింగ్ మాత్రం చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం కూడా లేదు కస్టమర్కి ఇచ్చేయాలన్నమాట సో అందుకని చెప్పి ఇంకా నేను డైరెక్ట్గా ఫినిషింగ్ మాత్రం చేసుకుంటున్నాను మార్బుల్ కేక్ది షార్ట్ అప్లోడ్ చేశాను కదా షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత రోజే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఇంట్లోని మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళు ఉండడం ఆ తర్వాత మా చుట్టాలు రావడం అలాగా సో ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా బేకింగ్ సో ఇంట్లో చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది అంటే క్రమ్ కోట్ చేస్తారు కదా సో ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రాకపోయినా కేక్ ట్రై చేయండి ఖచ్చితంగా సో ఇక్కడ నేను క్రమ్ కోట్ చేయట్లేదని చెప్పాను కదా సో క్రమ్ కోట్ కాకుండా డైరెక్ట్గా కేక్ ఫినిషింగ్ మాత్రం చేసేస్తున్నాను ఆ ఫినిషింగ్ మనకి అటు ఇటు అయినా పర్వాలేదండి ఎందుకంటే పైన మనం చాక్లెట్ గానాచిని వేసేస్తున్నాం కదా సో వైట్ చాక్లెట్ ఘనాష్ను వేసుకుంటాం కాబట్టి పైనంతా కూడా గణాష్ కవర్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ నేనైతే ఫస్ట్ బోర్డు మీద ఉండే క్రీమ్ని క్లీన్ చేసుకున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు బాగా అలవాటు అవుతుంది అనమాట నా అంటే నా వీడియోస్ ఎవరెవరైతే ఫాలో అవుతూ ఉంటారో మీకు ఇంకా కేక్ చేస్తున్నప్పుడు ఈ స్టెప్ అనేది గుర్తు వచ్చేయాలి సో అందుకని చెప్పి నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను ఒకసారి మర్చిపోయారు అనుకోండి క్లీన్ చేయడానికి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ టైం పడుతుందండి అదే టైంలో ఏంటంటే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇది కొంచెం సమ్మర్ కదండి వేడిగా ఉంటుంది మనం కూల్ కేక్స్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో ఇక్కడ నేనైతే ఫస్ట్ పైపాట్లో ఫినిషింగ్ అయితే బాయించుకుంటున్నాను పైపాట్లో కొంచెం షార్ప్గా వచ్చేటట్టు చూడండి ఎడ్జెస్ అన్నీ కూడాను షార్ప్గా రాకుండా డోమ్ షేప్లో వచ్చింది అనుకోండి మళ్ళీ కేక్ లుక్ అనేది మారిపోతుంది ఓకేనా షార్ప్గా ఎలా వస్తుంది సైడ్స్కి స్క్రాప్ చేసిన తర్వాత మాత్రమే మనము పైనుండే ఎక్స్ట్రా క్రీమ్ని తీస్తున్నప్పుడు కదా ఈ ప్యాలెట్ నైఫ్ని మనము వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకోవాలన్నమాట అంటే స్ట్రైట్గా పెట్టేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్రీమ్ని తీసేస్తే మనకి షార్ప్ ఇడ్జెస్ అనేవి వచ్చేస్తాయి ఇంకా నేను బోర్డు మీద క్రీమ్ని కూడా క్లీన్ చేసేసి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా చాక్లెట్ వైట్ చాక్లెట్ ఘనాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి సో ఆ వీడియో మీరు ఎవరైనా చూడలేదు అని అన్నట్టయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను మెన్షన్ చేస్తాను చూడండి ఐ కార్డ్స్లోని ఇంకా వీడియో లాస్ట్లో కూడా ఒక లింక్ ఉంటుంది దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఘనాష్ వీడియోలోకి వెళ్ళిపోతారనమాట ఓకేనా సో ఇక్కడ మనం ఘనాష్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొన్నిసార్లు వైట్ కాంపౌండ్ అనేది సరిగ్గా మెల్ట్ అవ్వకపోయినా సరే మనకి గడ్డలు గడ్డల్లా ఉండిపోతాయి అనమాట సో అవి ఉండకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా జల్లించుకోవాలండి గడ్డలుగా లేకపోయినా సరే మనం జల్లించుకుంటే ఏంటంటే మంచి స్మూత్గా క్రీమీగా ఉంటుంది అనమాట మనకి వైట్ చాక్లెట్ ఘనాష్ అనేది వైట్ చాక్లెట్ ఘనాష్ అనే కాదు డార్క్ చాక్లెట్ చాక్లెట్ గానాష్ కూడా మనం అలాగే జల్లించుకుంటే బాగుంటుంది అనమాట అంటే మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు కూడాను అసలు ఏమీ లేకుండా ఉంటాయి ఓకేనా ఈ రేషో అన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఓకేనా ఇది మార్బుల్ కేక్ అని చెప్పాను కదండి సో ఈ కేక్స్ ఏంటంటే మనకి వెయిట్ అనేది నార్మల్ కేక్స్ కన్నా ఎక్కువగా వస్తుంది అనమాట సో ఆ టైంలో మీరు ఏం చేసుకోవాలి బేస్ వెయిట్ అనేది తగ్గించుకోవాలి మనం క్రీమ్ కూడా కొంచెం తక్కువగానే అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నార్మల్గా హాఫ్ కేజీ కేక్కి మన బేస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కదా సో ట్ గా ఏమి సిక్స్టీ అలా వస్తూ ఉంటది మన ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా అలానే వస్తుంది కదా సో అప్పుడు ఏం చేయాలి అది మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేటట్టు మనం పౌడర్స్ ఇంగ్రీడియం అన్ని కూడా తీసుకోవాలన్నమాట సో టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిన తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ కూడాను నార్మల్గా అయితే టూ టూ హండ్రెడ్ ఎంఎల్ఏ తీసుకుంటామండి ఏ డెకరేషన్ కాకుండా జస్ట్ సింపుల్ డెకరేషన్ అయినా సరే టూ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది సో ఈ కేక్ అయితే మాత్రం ఒక వన్ ఎయిటీ ఎంఎల్ వరకు సరిపోతుందండి క్రీమ్ ఎందుకంటే మనం పైన డెకరేషన్ కానీ ఏమీ చెయ్యం కదా ఓన్లీ క్రమ్ కోట్ చేసి దాని మీద కొంచెం క్రీమ్తో ఫినిషింగ్ అనేది చేసుకుంటాం సో మనం మరీ క్రీమ్ ఎక్కువగా పెట్టేయకూడదు సో అందుకని చెప్పి ఒక వన్ ఎయిటీ ఎంఎల్ వరకు సరిపోతుందండి ఈ కేక్కి సో ఆ తర్వాత మనము పైన డెకరేట్ చేస్తాం కదా చాక్లెట్ గణాష్ చాక్లెట్ గణాష్ మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చేటట్టు చూసుకోండి వన్ ఫిఫ్టీ అనే కాదు వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ వరకు ఉండాలన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చాక్లెట్ గణాష్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు అప్పటికప్పుడు తీసుకుంటున్నారు అనేసి అంటే ఫిఫ్టీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు చాక్లెట్ తీసుకోండి దానికి డబల్ క్వాంటిటీ క్రీమ్ తీసుకోండి ఓకేనా మనం ఇందులోని విప్పింగ్ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు నార్మల్ ఫ్రెష్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు సో గణాష్ ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా అందులోని నేను జెల్ కలర్స్ అనేవి వేసుకుంటున్నాను ఇందులో మనం లిక్విడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు అండి జస్ట్ నార్మల్గా అక్కడక్కడ నేను అన్ని ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నానండి అది మీ చాయిస్ అనమాట మీ దగ్గర ఉండే కలర్స్ అన్నీ తీసుకోవచ్చు మరి ఎక్కువ కలర్స్ కాకుండా ఫోర్కి ఎక్కువైతే తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ కలర్స్ అయినా బాగోదనమాట ఏవైనా త్రీ షేడ్స్ వరకు తీసుకోండి త్రీ కాకుండా ఫోర్ అయినా పర్వాలేదనమాట ఓకేనా సో తర్వాత నేను అన్నీ కూడా ఒక్కొక్క ఈచ్ కలర్ ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు వేసుకున్నాను పక్క పక్కన కాకుండా అక్కడక్కడ చూశారు కదా నేను టూత్పిక్తో టూ టైమ్స్ వెళ్ళి కలిపేసుకున్నాను అనమాట టూత్పిక్తోనే తర్వాత మనం కలుపుకునే చాక్లెట్ గణాష్ని డైరెక్ట్గా కేక్ మీద ఇంకా వేసేసుకోవడమే నేనమాట సో చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే మనం వేసుకున్నాం కదా జల్ కలర్స్ ఆ లిక్విడ్ అంతటిని కూడాను కేక్ మీద మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు సో మొత్తం కేక్ అంతా కూడాను స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఓకేనా సో మనం పై ఓన్లీ పైపాట్లో వేసుకుంటే సైడ్స్కి కూడా చాక్లెట్ ఘనాష్ అనేది వచ్చేస్తుందండి సో మీరు ఎక్కువ కలర్స్ వేసుకున్నారనుకోండి ఇంకా గజ్బిజ్గా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి త్రీ టు ఫోర్ కలర్స్ మాత్రం సరిపోతాయి అది కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్స్ ఏంటంటే చూడడానికి మరీ అంత లుక్ ఉండదు అనమాట సో అదండి సో చూసారు కదా ఈ కేక్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెస్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా మనము ఈ చాక్లెట్ ఘనాష్ అంతటినీ కూడాను పై పాట్లో వేసేసాం కదా సో మీరు చూసినట్టయితే కేక్ సైడ్స్ కూడా బాగానే అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ కింద పాటలోని మ్యాక్సిమమ్ కలర్ అన్నది ఈ కింద పాటలోని ఘనాష్ అన్నది కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వదు సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే సో బోర్డ్ని సైట్స్కి కొంచెం జరుపుకుంటూ ఉండాలి పైన ఉండే ఎక్స్ట్రా గణాష్ అనేది సైట్స్కి వస్తుందన్నమాట సో అప్పటికి కూడా ఇంకా రాలేదు కిందకి అంటే మాత్రం మనం స్క్రాపర్తో కానీ స్పూన్తో కానీ కింద పడిపోయిన గణాష్ ఉంటుంది కదా సో దాంతో మనం ఫిల్ చేసుకుంటాం ఓకేనా సో దీన్నైతే ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచేయాలండి ఒక వన్ మినిట్ అయినా మినిమం ఉంచాలి ఎందుకంటే పైన ఉండే అంతా కూడాను కిందకు వస్తుంది అనమాట లేదు మనం వెంట వెంటనే సైడ్స్కు ఉండే ఘనాష్ని క్లీన్ చేసేసి బార్డర్ అనుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే బార్డర్ వేసిన తర్వాత మనకి గణాష్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి లేదు అంటే మీకు ఇంకా బెస్ట్ ఐడియా ఏంటంటే ఇదే ప్లేట్ తోటి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట సో అది చెప్పలేదు కదా మీకు మనం ఇలాంటి కేక్స్ చేస్తున్నప్పుడు కిందన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ కేక్ను మనం డైరెక్ట్గా టర్న్ టేబుల్ మీద పెట్టేశామంటే క్లీన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పి కింద ఒక ప్లేట్ ప్లేట్ లోపల ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టుకున్నాను నేను చూశారు కదా సో ఆ బౌల్ మీద నేను కేక్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను సో తర్వాత నేను ఇక్కడ చూ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు మీద ఉండే క్రీమ్ అంతటిని బోర్డు మీద ఉండే చాక్లెట్ని అంతటిని కూడా నేనైతే స్క్రాపర్తో తీసేసాను ఇంకా బోర్డుకి కూడా ఉండకూడదు అనమాట ఎందుకంటే పట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా సో అందుకని చెప్పి నేను కాసేపు ఉంచానండి ఫ్రిడ్జ్లో సెట్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు సెట్ చేశారనుకోండి ఇంకా ఆ చాక్లెట్ గణాష్ అనేది మనకి కిందకి రాదనమాట సో మన తర్వాత ఖచ్చితంగా బార్డర్ అయితే వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి నేను ఇక్కడ కొంచెం పెద్ద నోజులే యూస్ చేసేసాను చిన్న నోజులు నాకు అప్పటికి కనిపించలేదనమాట సో బార్డర్ అయితే వేసుకోండి మంచి బార్డర్ వేయండి చిన్న నోజులతో వేయండి లుక్ అయితే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా కేక్ అయితే ఇలా రెడీ అయిందండి ఈ టైప్ కేక్స్ ఏంటంటే మనకు మ్యాక్సిమం బేకరీలో దొరకవండి అందుకని చెప్పి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఒక ఎఫెక్ట్లా ఉంటుంది కదా సో నార్మల్గా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఏంటి కేక్ ఎలా ఉంది చాలా స్పెషల్గా ఉందని కూడా అంటారనమాట సో ట్రై చేసినట్టయితే మాత్రం నాకు ఎలా వచ్చిందో ట్రై చేసినట్టయితే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇదనమాట కేక్ వెయిట్ చూస్తున్నారు కదా దగ్గర దగ్గర సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట సిక్స్ నైంటీ త్రీ గ్రామ్స్ ఉంది ఇందులో బోర్డ్ వెయిట్ మనకి ఫిఫ్టీ గ్రామ్స్ తీసేయండి సో సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట కేక్ చెప్పాను కదా సో చాక్లెట్ గనాచ్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి సో అది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కేక్స్లో ఓకేనా సో ఇప్పుడు ఈ కేక్ని మనం ప్యాక్ చేసి డెలివరీ చేసేయడం అనమాట సో అయితే ఒక కేక్ ఆర్డర్ ఉందండి ఇంకా ఈ వీక్లో వచ్చే కేక్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఎందుకంటే చాలా మంచి కేక్స్ వచ్చాయండి నాకు ఎందుకంటే ఫాండెంట్ అండ్ కేక్స్ వచ్చాయి ఫాండెంట్ అండ్ వర్క్స్ అన్నీ కూడా వీడియో షూట్ చేశాను కొంచెం ఎడిట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది మ్యాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను నేను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్